హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పుష్పటి రేకాంత్ రెడ్డి ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ విద్యార్థులకి ఫోర్త్ రోమన్లో వచ్చేటువంటి టూ మాస్ క్వశన్స్ గురించి మనకి ఇక్కడ వివరిస్తాను అయితే మనకి థర్టీ పర్సెంటేజ్ సిలబస్ డిలీట్ చేయటం వల్ల ఫోర్ లెసన్స్ మాత్రమే మనకి ఇప్పుడు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కూడా ఇదే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వీటినే నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ మనకి నాలుగు లెసన్స్ ఉన్నాయండి నాలుగు లెసన్స్లో నుంచి ఉన్న ప్రశ్నలు మొత్తం ఇస్తారండి ఈ కోవిడ్ వల్ల ఈ మోడల్ పేపర్ ప్రకారం మనకి నాలుగు లెసన్స్ ఉన్నాయి నాలుగు లెసన్స్లో నుంచి ఎనిమిది ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మనం రాయాల్సింది నాలుగు ప్రశ్నలు మాత్రమే కాబట్టి మీరు టూ లెసన్స్ని కనుక జాగ్రత్తగా నేర్చుకుంటే ఆ ఎనిమిది మార్కులు అనేటువంటివి మీరు తెచ్చుకోగలుగుతారు మొదటి పాఠ్యభాగంలోని మొదటి ప్రశ్న చూడండి వణిజ పత్ని కా వణిజ అంటే వ్యాపారి యొక్క అని అర్థమండి పత్ని భార్య స్త్రీలింగం కాబట్టి కా అని అడుగుతున్నాడు అండి దీర్ఘం తీసి అంటే ఎవరు అని అర్థం అండి నెక్స్ట్ వారి యొక్క పుత్రస్యా అంటే వారి పుత్రుని యొక్క అని అర్థం తీసుకోండి ఇక్కడ నామ పేరు కిమ్ ఏమి వారి కుమారుని యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నాడండి ఇప్పుడు సమాధానం చూడండి వనిజ పత్ని చంద్రముఖి ఆ వ్యాపారుని యొక్క భార్య చంద్రముఖి తయో పుత్రస్య నామ సుమతి వారి తయో అంటే వారి పుత్రస్య పుత్రుని యొక్క నామ పేరు సుమతిహి అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నాడండి ఇక రెండవ ప్రశ్న నిపుణ చేత్ నిపుణుడు అయినట్లయితే వణిక్ వ్యాపారి కిం కృత్వ ఏమి చేసి సుఖీభవతి సుఖంగా ఉంటాడు లేదా సుఖపడతాడు ఇట్లా చెప్పుకుంటామండి ఇక సమాధానం చూడండి నిపుణ చేత్ వణిక్ వణిక్ అంటే వ్యాపారి చేత్ నేర్పరితనం కలిగినటువంటి వాడు కనుక అయ్యుంటే మృతేన మోషకేనాపి మృతేన చనిపోయినటువంటి మోషకేనాపి ఎలుకని కూడా వాణిజ్యం కృత్వ వ్యాపారం చేసి సుఖీభవతి సుఖపడతాడు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నాడు రెండవ పాఠ్యభాగానికి సంబంధించిన ప్రశ్నలు చూడండి హీరాలాలస్య మాత కతి రోటికా నిర్మితవతి హీరాలాలుని యొక్క మాత అంటే తల్లి తెలిసిందే కదా కతి ఎన్ని రోటికా రొట్టెలు నిర్మితవతి తయారు చేసింది అదండి సమాధానం చూడండి హీరాలాలస్య మాత హీరాలాలుని యొక్క తల్లి చతస్ర రోటికా నిర్మితవతి నాలుగు రొట్టెలు చేసింది హీరాలాలే పరివర్తనే ఆగతే సహా అకౌత్ ఈ హీరాలాల్లో మార్పు వచ్చింది కదా ఆ తరువాత అతడు ఏమి చేశాడు అనేటువంటిది ప్రశ్న అండి సరే చూడండి హీరాలాలే పరివర్తనే ఆగతే సహ అంటే హీరాలలో వచ్చినటువంటి మార్పు తర్వాత అతడు ఆలస్యం పరిత్యజ్య ఆలస్యం అంటే ఆ బద్ధకం అని అర్థం అండి అక్కడ పరిత్యజ్య వదిలి ప్రజాహిత కార్యాన్ని అకరవద్దు ప్రజాహిత ప్రజలకు మంచి కలిగించేటువంటి కార్యాలను అకరోత్ చేసెను అని చెప్పి చెప్తున్నాడండి ఓకేనా విద్యార్థులకు ఒక చిన్న విన్నపం మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇంటర్ సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాల్సిన విషయాలను వీక్షించండి ఇక మూడవ పాఠ్యభాగంలోని మొదటి ప్రశ్న చూడండి ఏ కథ ఒకసారి నీలాంబ నీలాంబ కాం ఎవరిని దృష్టవతి చూసినది అని ప్రశ్న అండి ఇప్పుడు సమాధానం చూడండి ఏ కథ ఒకసారి నీలాంబ నీలాంబ సఖీం తన మిత్రురాలు అయినటువంటి స్వర్ణాంబాం స్వర్ణాంబను దృష్టవతి చూసెను అని చెప్పి చెప్తున్నాడండి నెక్స్ట్ రెండవ ప్రశ్న పేటిక అంటే పెట్టె కైహి పూరిత కైహి అనే పదానికి ఎవరి చేత దేని చేత అని అర్థం వస్తుంది ఇక్కడ దేని చేత అని అర్థం తీసుకోండి పూరిత ఆసీత్ పూరింపబడి ఉన్నది అంటే పెట్టె దేనితో నిండి ఉన్నది అని అంటున్నాడండి నెక్స్ట్ పేటిక శిలాఖండై పేటిక అంటే పెట్టె శిలాఖండై అంటే రాళ్లతో పూరిత ఆసీత్ పూరింపబడి ఉన్నది నింపబడి ఉన్నది అని చెప్పి చెప్తున్నాడండి ఇక నాలుగవ పాఠ్యభాగంలోని మొదటి ప్రశ్న చూడండి అబ్దుల్ కలామ అబ్దుల్ కలాం గారు కైహి పురస్కారై ఏ పురస్కారములతో లేదా ఏ బిరుదులతో సమ్మానితః సన్మానించబడిను అబ్దుల్ కలామ అబ్దుల్ కలాం గారు పద్మభూషణ విభూషణ భారతరత్న ఇత్యాది పురస్కారై సమ్మానితః అబ్దుల్ కలాం గారు పద్మభూషణ్ విభూషణ్ భారతరత్న ఇత్యాది ఇటువంటి పురస్కారై బిరుదులతో సన్మానిత సన్మానించబడిను అని అంటాడండి ఇక చివరి ప్రశ్న అబ్దుల్ కలామ అబ్దుల్ కలాం గారు ఛాత్రానం విద్యార్థులకు మనహ వికాసయుతం అంటే మనోవికాసం కొరకు కం కమ్ అశిక్షయత్ అంటే ఏమేమి బోధించను అని ప్రశ్న సమాధానం చూడండి అబ్దుల్ కలామహా అబ్దుల్ కలాం గారు ఛాత్రానం అంటే విద్యార్థులకు మనహ వికాసయుతం ఈ మనోవికాసం కొరకు నీతిం నీతిని ధర్మశ్చ ధర్మాన్ని కూడా అశిక్షయత్ బోధించను అని చెప్పి ఇక్కడ మనకి సమాధానంగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్